ఎస్ మొత్తానికి గతంలో చెరువు గుండె చెరువు పేరుతో తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి చెరువులు వాటి దుస్థితి వాటి పరిస్థితులు వాటిపై ప్రజా స్పందన అలాగే ప్రముఖుల స్పందన ఇవన్నీ చూసాం తద్వారా చెరువు గుండె చెరువు కార్యక్రమం మొదలుపెట్టిన తరువాతే దాదాపుగా తెలంగాణ ప్రభుత్వంలో కూడా ఒక రకమైన కదలికి వచ్చింది హైడ్రా అంటే ఒక పటిష్టమైన వ్యవస్థ ఏర్పాటు కూడా కారణమైంది హెచ్ఎంటీవీ అని చెప్పకనే చెప్పొచ్చు అండ్ ఇప్పుడు కరిగిన కాలువలు పేరుతో కూడా ప్రత్యేకించి కాలువల పరిస్థితి ఏంటి తెలుగు రాష్ట్రాలు ఎలా ఉన్నాయి సిచ్యువేషన్స్ ఇవన్నీ కూడా మాట్లాడుకుంటూ వస్తున్నాం వాటికి సంబంధించి వివిధ ప్రాంతాల నుంచి మా కరెస్పాండెంట్స్ ఆ లైవ్స్ అందిస్తూ ఉన్నారు అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ యాక్చువల్ సిచ్యువేషన్స్ అలాగే అక్కడ ఉన్న ఆ ప్రాంత ప్రజల వెర్షన్స్ కానీ అలాగే ప్రముఖుల స్పందన కానీ ఇవన్నీ తెలియజేస్తూ ఉన్నారు ఇందులో భాగంగా ప్రస్తుతానికి కరిగిన కాలువలు అని మేము చేస్తున్న స్పెషల్ డ్రైవ్లో భాగంగా మనం మూసీ నది గురించి మాట్లాడుకుంటున్నాం ఎస్ రైట్ నౌ మూసీ నదికి సంబంధించి కూడా ప్రముఖులు కావచ్చు పర్యావరణవేత్తలు కావచ్చు సీనియర్ జర్నలిస్టులు కావచ్చు అంతా కూడా వివరాలన్నీ అందిస్తూ ఉన్నారు వారికి తోచిన విధంగా కూడా రకరకాల సలహాలు ఇస్తూ ఉన్నారు దానికి సంబంధించి కూడా మనం ప్రజెంట్ ప్రాజెక్ట్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వానికి విన్నవిస్తూ ఉన్నాం ఈ నేపథ్యంలో ఒక్కసారి మూసీ నదికి సంబంధించి ప్రక్షాళన ఈ దిశలో వెళుతున్నటువంటి ప్రభుత్వానికి సంబంధించి కూడా ఇప్పుడు ప్రస్తుతానికి మంచిరేవుల నుంచి అఫ్కోర్స్ నారసింగ నుంచి మా కరెస్పాండెంట్ ఆర్కే లైవ్లో సిద్ధంగా ఉన్నారు అక్కడ ఉన్న సిచ్యువేషన్ వివరించడానికి ఆర్కే మీరున్నటువంటి నారసింగ ఏరియాలో అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి మూసీ నది చాలా అంటే సిటీలో కుంచుకుపోయి ఉండొచ్చు కాక కొంచెం సిటీ అవుట్స్కర్ట్స్ అని గతంలో పిలువబడేది నారసింగి ప్రాంతం అఫ్కోర్స్ ఇప్పుడు కాదనుకోండి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటి ఆ లోకల్గా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా చెప్తున్న వెర్షన్స్ ఏంటి ఎలా ఉంది సిచ్యువేషన్ అక్కడ రైట్ రమణ బాబు వాస్తవానికి ఇటు మూసీ అంటే వికారాబాద్ లో పుట్టిన తర్వాత ఇటు గండిపేటతో కలిసి గండిపేట ఉస్మాన్సాగర్ ఏవైతున్నాయి వాటి నుంచి కూడా నేరుగా నగరంలోకి ప్రవహిస్తుంది ప్రధానంగా ఇప్పుడు నేనున్న ప్రాంతం ఏదైతుందో నార్సింగ్ మంచిరేవుల ఈ రెండు కూడా చాలా కీలకమైన ప్రాంతాలు ఇక్కడి నుంచి కూడా ప్రధానమైన నగరంలో కలవడానికి ఈ మార్గం ద్వారానే వెళ్ళడం జరుగుతుంది కానీ ఒకసారి మనం విజువల్ లో చూసుకుంటే ప్రస్తుతం మూసీ నదా లేకపోతే ఇంకేదేనా అనే తరహాలో అయితే మారింది చాలా విశాలంగా ఉంటుంది ఒక ప్రాంతంలో చాలా విశాలంగా ఉంటుంది మరో ప్రాంతానికి వచ్చేసరికి అసలు పిల్లకాలు అని తలపించేలా తయారవుతుంది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న నార్సింగ్ ఈ పరిసర ప్రాంతాల్లో కూడా దాదాపుగా అంతే నార్సింగ్ వరకు కూడా కొంత వరకు మొత్తం కూడా ఇదంతా కూడా బాగానే ఉన్నప్పటికీ మూసి ఇక్కడి నుంచి వచ్చేసరికి ఇక్కడ ప్రస్తుతం ధరలు విపరీతంగా పలుకుతున్నాయి ముఖ్యంగా రియల్ ఎస్టేట్ పరంగా దాదాపు 5 లక్షల నుంచి 6 లక్షల వరకు కూడా గజం పలుకుతుంది ఎందుకంటే పక్కనే సాఫ్ట్వేర్ కి సంబంధించిన ఇండస్ట్రీ మొత్తం కూడా ఇక్కడే కొలువు తీరి ఉండడంతో ఇక్కడ ధరలు విపరీతంగా పెరగడం జరిగింది అందుకే పూర్తిగా కూడా కన్స్ట్రక్షన్స్ అనేవి కొనసాగుతున్నాయి ప్రస్తుతం మనం ఈ మూసీకి సంబంధించిన మనం ఇక్కడ చూస్తే చుట్టూ కూడా ఈ పక్కన కన్స్ట్రక్షన్ అవుతుంది ఆ కన్స్ట్రక్షన్ సంబంధించిన రాళ్లు తదితర అన్నింటినీ కూడా ఇక్కడే వాళ్ళంతా కూడా ఇందులోనే పడేయడం జరిగింది కనీసం ఇక్కడ ఒక రోడ్డుని ఈ కంపెనీ వేయడం జరుగుతుంది ఇక్కడ ఎలాంటి కనీస ప్రికాషన్ తీసుకోకుండా మొత్తం ఇక్కడే వేయడం జరిగింది అదే సమయంలో ఒకసారి నాకు లెఫ్ట్ సైడ్ లో చూసినా కూడా లెఫ్ట్ సైడ్ లో కూడా సేమ్ సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది మొత్తం కూడా అక్కడ అంతా కూడా ఒక గట్ట తరహాలో ఏర్పాటు చేసి అక్కడ కూడా మొత్తం కూడా మట్టి అలాగే రాళ్లతో మొత్తాన్ని కూడా నింపేయడం జరిగింది అంటే ఈ పరిసర ప్రాంతాల్లో మొత్తం కూడా రియల్ ఎస్టేట్ పెరగడంతో ఈ మూసీ పైన ఎవరు కూడా పెద్ద పట్టించుకోవడంతో స్థానిక అధికారులు ఎవరు పట్టించుకోకపోవడంతో వీటి మొత్తాన్ని కూడా క్లోజ్ చేసుకుంటూ వస్తున్నారు ఇప్పుడు నగరంలో ఏ పరిస్థితి చూస్తున్నామో నగర శివారు ప్రాంతాలుగా పిలువబడే నర్సింగ్ తదితర ప్రాంతాల్లో కూడా సేమ్ సిచ్యువేషన్ మనకి ఇక్కడ కనిపిస్తుంది కాకపోతే ఇక్కడ అన్ని కూడా పెద్ద పెద్ద భవనాలు రియల్ ఎస్టేట్ సంబంధించిన పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీలు అన్ని కూడా ఇక్కడ వీటిని ఏర్పాటు చేస్తున్నాయి ఇక్కడ నుంచే ప్రధాన నగరానికి వెళ్లాల్సి ఉంటుంది గతంలో ఇక్కడ ఓఆర్ఆర్ వేసినప్పుడు ఇక్కడ బ్రిడ్జీలు అన్ని ఏర్పాటు చేసిన సమయంలోనే దాదాపుగా చాలా వరకు కూడా కుచించుకుపోవడం జరిగింది అందుకనే ఇక్కడి నుంచి అంటే ఏదైతే ప్రధాన నగరంలో ప్రవహించే 55 కిలోమీటర్లు ఉందో ఈ 55 కిలోమీటర్లకు సంబంధించిన టాస్క్ అనేది చాలా పెద్ద టాస్క్ అనేది చెప్పాల్సి ఉంటుంది మరోవైపు మనం ఆఫ్రికాలో ప్రభుత్వానికి సంబంధించి ఇటీవల ఎవరైతే సియోల్కి వెళ్లి రావడం జరిగిందో అక్కడ వాళ్ళతో మాట్లాడడం జరిగింది వాళ్ళు చెప్తున్న ఒక వర్షన్ ప్రస్తుతం ప్రభుత్వం వద్ద 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఒకటి ఖచ్చితంగా మూసీ పునరుద్ధరణలో భాగంగా ఎవరైతే ఇప్పటికే ఇల్లులు నిర్మించుకున్నారో ప్రధానమైన ప్రాంతాలు ఇటు మూసారంబా కావచ్చు లేకపోతే చాదర్ఘాట్ ఈ నాగోల్ ఈ పరిసర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ఉన్న వారిని ఖచ్చితంగా ఖాళీ చేయించడం ఒక ఆప్షన్ ఎంతమంది ఖాళీ చేయిస్తారో అంతవరకు కూడా వీలైనంత వరకు కూడా అందరినీ ఖాళీ చేయించే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటి వరకు కూడా దాదాపుగా 282 మంది కుటుంబాలని ఖాళీ చేయించి స్థానికంగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు తరలించడం జరిగింది మిగతా వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం అయితే చేస్తున్నారు వాళ్ళు ఒకవేళ వాళ్ళు వింటే ఓకే లేకపోతే 2 ఆప్షన్ ఇప్పటికే ప్రభుత్వం అయితే ఏర్పాటు చేసుకుని జరిగింది ఆ 2 ఆప్షన్ ఏంటంటే మనకు ఆఫ్రికాలో చెప్పిన దాని ప్రకారం మొత్తం కూడా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ప్రధానంగా ఇటు ఈసీ మన మూసీ మొత్తం స్టార్ట్ అయ్యే దగ్గర నుంచి
नगर शिवार प्रांताल वरकु मोदट ओक फेज गा तीसुकोनी इक्कड मोत्तं कूडा मुंदुगा एक्कड वरकु कूडा अंटे मूसी की संबंधिंचिन परिधि वस्तुंदि एंत वरकु उंदि बफर जोन्लु कावच्चु एफटीएल परिधि कावच्चु वीटन्निंटिनि कूडा लेक्क वेयडं जरुगुतुंदि लेक्क वेसिन तर्वात मोत्तं कूडा इदंता कूडा ओक पेद्द गोड तरहालो एर्पाटु चेयालनि ओक आलोचन अयिते उंदि एंदुकंटे प्रधानंगा वीलंत वरकु कूडा चाला मंदिनि कनिचि तरलिंचे प्रयत्नं चेद्दां ओकवेळ तरलनि पक्षंलो इटु प्रतिपक्षालु कूडा सपोर्ट चेयनि पक्षंलो खच्चितंगा ఆల్టర్నేట్ ఉండాలి కాబట్టి ఆల్టర్నేట్ ఇప్పటికే ఆలోచించడం జరిగింది ఒక పెద్ద గోడ తరహాల ఏర్పాటు చేయాలి అది ముందుగా గట్కేసర్ వరకు కూడా ఏర్పాటు చేయాలి గట్కేసర్ వరకు కూడా మొత్తం మూడు జిల్లాల పరిధి అయితే మన పరిధిలో రావడం జరిగింది ఇటు హైదరాబాద్ రంగారెడ్డితో పాటు మేడ్చల్ మల్కాజ్గిరి ఈ మూడు జిల్లాల పరిధి వస్తుంది కాబట్టి ఈ మూడు జిల్లాల పరిధి గట్కేసర్ వరకు వస్తుంది ఆ గట్కేసర్ వరకు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసిన తర్వాత అక్కడి నుంచి నల్గొండ వరకు కూడా ఏదైతే వాడపల్లి వరకు కూడా ఈ మూసి ఉందో వాడపల్లి వరకు కూడా ఒక ప్రత్యేకమైన చొరవ తీసుకోవాలని ఆలోచిస్తున్నారు మరోవైపు ఇక్కడ మూసీకి సంబంధించి మురుగునీరు మొత్తం కలుస్తుంది కాబట్టి దానికి సంబంధించిన ఎస్టీపీలు ఏవైతే ఉన్నాయో గత ప్రభుత్వమే 31 ఎస్టీపీలకు ఇప్పటికే అనుమతి ఇవ్వడం జరిగింది ఆ ఎస్టీపీలు దాదాపుగా చివరి దశకు చేరుకోవడం జరిగింది నాగోల్లో ఎస్టీపీ ఏదైతే ఉందో దాదాపుగా 700 ఎమ్మెల్యే ప్రతిరోజు కూడా అది క్లీన్ చేయగలుగుతుంది కాబట్టి దానికి సంబంధించిన అది కూడా అందుబాటులోకి రావడం జరిగింది ఇక మిగతా చోట్ల కూడా ఈ ఎస్టీపీలు వీలైనంత త్వరగా కూడా వాటన్నిటిని కూడా అందుబాటులోకి తీసుకొచ్చి ఆ వచ్చిన మురుగునీటి మొత్తాన్ని కూడా శుద్ధి చేసి అప్పుడు మూసీలోకి విడుదల చేసే ప్రయత్నాలు చేస్తున్నారు మరోవైపు ప్రభుత్వం గమనించిన దాంట్లో ఎక్కువగా కూడా ఈ కెమికల్కి సంబంధించిన కంపెనీలు అన్నీ కూడా నేరుగా మూసీలోకి విడుదల చేస్తున్నాయి ముఖ్యంగా కొన్ని నాలాలు ఏవైతే ఉన్నాయో ఇటు కూకట్పల్లి జిడిమెట్ల నాలాలు ఉన్నాయో పికెట్ నాల ఈ నాలాల నుంచి కూడా నేరుగా ఆ మూసీలోకి కలుస్తున్నాయి కాబట్టి ఆ నాలాల దగ్గర కొంత అప్రమత్తంగా ఉండాలి అక్కడ ఎలాంటి ఇవి కలవకుండా ఈ కంపెనీలకు సంబంధించిన ప్రతినిధులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరితో కూడా ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి వాళ్ళకు ఒక ప్రత్యేక లైన్ ఏర్పాటు చేసి ఆ లైన్ ద్వారా కూడా ఎస్టీపీలో కలిసే విధంగా కూడా ఏర్పాటు చేసే విధంగా కూడా ఒక మాస్టర్ ప్లాన్ అయితే సిద్ధం చేసుకోవడం జరిగింది కాబట్టి ప్రభుత్వం అయితే ఖచ్చితంగా ఈ ప్రక్షాళన ప్రక్రియను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపే పరిస్థితి లేదు అంటూ కూడా మనకైతే ప్రభుత్వ వర్గాల నుంచి సమాచారం అందుతుంది మరోవైపు ఇటీవల దక్షిణ కొరియాలో సియోల్లో పర్యటించిన సమయంలో అక్కడ హగ్నది ఏదైతే ఉందో అక్కడ దాదాపుగా రెండేళ్లలోనే పూర్తిగా కూడా వాళ్ళు ఒక మంచినీటి చెరువుగా దాన్ని మార్చడం జరిగింది ఒక పర్యాటక కేంద్రంగా మార్చడం జరిగింది అక్కడ కూడా మొదట శుద్ధి చేస్తామన్న సమయంలో అక్కడ కూడా కొంత వ్యతిరేకత రావడం జరిగింది అయితే అక్కడున్న పార్టీకి సంబంధించిన మేయర్ ఎవరైతే ఉన్నారో ఆ మేయర్ మొత్తం అందరినీ కూడా కలుపుకుని వెళ్లడం జరిగింది అక్కడ అసలు ఇక్కడ ఒక ఒక మంచి నది తరహాలో ఏర్పాటు చేస్తే ఎలాంటి లాభాలు ఉంటాయి ఏంటి అనే మొత్తం అన్ని విషయాలను కూడా అక్కడ స్థానికంగా ఉన్న ప్రజలకైతే వివరించడం జరిగింది ఆ వివరించిన తర్వాత అక్కడ ప్రజలందరూ కూడా వాటిపైన ఒప్పందానికి రావడం జరిగింది ఆ తర్వాతే అక్కడ మొత్తం కూడా ఏవైతే ఇల్లులు ఉన్నాయో వాటన్నింటిని కూడా తొలగించి అక్కడ ఒక సుందరమైన ప్రదేశంగా చర్చించడం జరిగింది మనం సియోలకు సంబంధించిన విజువల్స్ కూడా చూడడం జరిగింది సో ఇప్పుడు అదే తరహాలో మూసీని కూడా ఏర్పాటు చేసింది చేస్తున్నారు కాకపోతే అదంత ఈజీ టాస్క్ కాదనేది ప్రభుత్వానికి కూడా తెలుసు ఎందుకంటే అక్రమ కట్టడాలు దాదాపుగా 12,000 వరకు కూడా అక్కడైతే మూసీ గర్భంలోనే ఉన్నాయి కాబట్టి మూసీ గర్భంలో దాదాపుగా 2,000 కట్టడాలు ఉన్నాయి మూసీకి ఎఫ్టీఎల్ బఫర్ జోన్ల పరిధి అనుకుని దాదాపుగా మరొక 10,000 వరకు ఉంటాయనేది ప్రభుత్వం అంచనా వీటన్నింటిని కూడా దాటుకుంటూ ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి వాటికి సంబంధించిన నష్టపరిహారం కావచ్చు తదితర అన్నింటినీ కూడా ఖచ్చితంగా ప్రజలతో మాట్లాడి అక్కడ స్థానికులతో మాట్లాడి ఆ తర్వాత ముందుకు వెళ్లాల్సి ఉంటుంది ఇంత ప్రక్రియ లాంగ్ ప్రక్రియ ఉంది కాబట్టి కనీసం దాదాపుగా 4-5 ఏళ్లైనా పట్టే అవకాశం ఉందనేది అయితే ప్రభుత్వ వర్గాలు అయితే భావిస్తున్నాయి సో ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం మూసీ దాదాపుగా వికారాబాద్ లో స్టార్ట్ అయ్యి వాడపల్లి వరకు కూడా 267 కిలోమీటర్ల మేర ఉంది ఈ 267 కిలోమీటర్ల పరిధిలో ఈ 55 కిలోమీటర్లు ఏదైతే నగరం నుంచి వెళ్తుందో ఆ నగరం నుంచి వెళ్లేదే చాలా కీలకమైనది ఇక్కడే మురుగునీరు కెమికల్స్ అన్ని కూడా కలిసినాయి కాబట్టి ఇక్కడ ముందుగా ప్రక్షాళన ప్రక్రియని ప్రారంభించాలని అయితే ప్రభుత్వం భావిస్తుంది రమణ బాబు ఆర్కే మీరు చెప్పింది చాలా అంటే చాలా విస్తృతంగా చాలా బాగా చెప్పారు బట్ ఇప్పుడు నగరంలో ప్రవేశించాక ఆ ప్రవహిస్తున్నటువంటి 55 కిలోమీటర్లే చాలా కీలకం ఎందుకంటే రివర్ బెడ్ కావచ్చు ఎఫ్టీఎల్ పరిధి కావచ్చు ఇలా బఫర్ జోన్ కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏమిటి ఇది ఒక పెద్ద $1,000 ప్రశ్న అయిపోయింది అటు ప్రభుత్వానికి కావచ్చు అఫ్కోర్స్ ప్రజలందరికీ తెలియజేస్తున్న మీడియాకు కూడా కావచ్చు ఏం జరగబోతోందంటారు నిర్వాసితులు చాలా వరకు ఒప్పుకోవట్లేదు అంటే మేము ఎప్పటి నుంచో ఇక్కడ ఉన్నాం మేము కదిలి వేరే చోటకు వెళ్ళడం ఏంటి ఇది మా ఏరియా ఇక్కడ మేము ఉండేవాళ్ళం ఇక్కడే మాకు వృత్తి అని అంటున్న వాళ్ళకి ప్రభుత్వం చెప్తున్నది ఏంటి అలాగే దీనికి సంబంధించి ఏమైనా ప్రత్యేక ప్రణాళిక అటు ప్రతిపక్షాల నుంచి ఒత్తిడి కూడా తట్టుకుంటూ దీనికి సంబంధించి ఏమైనా ప్రత్యేక ప్రణాళిక ఏర్పాటు చేస్తుందా ప్రభుత్వం ఏమని మాట్లాడుకోవచ్చు వీళ్ళ గురించి ఖచ్చితంగా రమణబాబు మనం ఇంతకుముందు మాట్లాడుకున్న తరహాలో అయితే ఖచ్చితంగా ప్రభుత్వానికి ఎక్కడ సమస్య ఎదురవుతుందంటే చాదర్ఘాట్ పరిసర ప్రాంతాల్లో
చాదరగాట్ నుంచి నాగోల్ గట్కేసర్ ఈ పరిసర ప్రాంతాల్లోనే కొంత ఇబ్బంది ఎదురవుతుంది. అందులో ముఖ్యంగా ఈ చాదరగాట్లో ఈ శంకర్ నగర్ తదితర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో పెద్దగా ఇబ్బంది లేదు. ఎందుకంటే అక్కడ ఇప్పటికే దాదాపుగా చాలా మంది స్థానికులు అందరితో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్లతో మాట్లాడిన తర్వాత కూడా కొంతవరకు కూడా వాళ్ళకు కొంత క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికే ఈ మురుగునీటిలో నివసిస్తున్నారు, ఇక్కడ ఉండడం వల్ల అనేక వ్యాధులు వస్తున్నాయి, వీటి వల్ల చాలా ఇబ్బందులు పడతారు, ఫ్యూచర్ లో ఇంకా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. వీటితో పాటు విద్యాపరంగా కూడా మీ పిల్లలంతా కూడా వెనకబడిపోతున్నారు. ఈ విషయాలన్నింటినీ కూడా తీసుకెళ్ళడం జరిగింది. దీనికి సంబంధించి అందరినీ కూడా ఇటు నాగోలి పరిసర ప్రాంతాల్లో ఉన్న డబుల్ బెడ్రూమ్లు ఇల్లు ఏవైతే ఉన్నాయో వాటికి తరలించడం జరిగింది. దాదాపుగా 280 కుటుంబాలను అయితే ఇప్పటికే తరలించడం జరిగింది. వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉన్నారో స్థానిక పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలలో కూడా చాలా మందికి కూడా ఇప్పటికే వాళ్ళందరికీ కూడా అడ్మిషన్లు ఇవ్వడం జరిగింది. కాబట్టి చాదరగాటి పరిసర ప్రాంతాల్లో పెద్దగా ఇబ్బంది ఎదురుకాకపోయినప్పటికీ కూడా ఇటు నాగోల్, గట్కేసర్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది ఎదురవుతుంది. వాటికి తగ్గట్టుగానే ప్రభుత్వం అన్ని ప్రణాళికల్ని సిద్ధం చేసుకుంటుంది. రమణ బాబు, ఓకే, థ్యాంక్ యూ ఆర్కే, థ్యాంక్ యూ సో మచ్.